Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో మరొకసారి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అనేది అన్ని రకాల భూములకు జరుగుతుండగా అధిక మొత్తంలో చుక్కల భూములకు సంబంధించిన దరఖాస్తులు అనేది పెండింగ్ లో ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఈ చుక్కల భూములకు సంబంధించి అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లు ఈ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క భూములకు సంబంధించి ఏ విధంగా పరిష్కరించాలి అలాగే వాటికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఏపీ ప్రభుత్వం గతంలోనే జారీ చేయడం జరిగింది ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రకాల ఫైళ్లు అంటే ఎవరైతే ఈ యొక్క చుక్కల భూములకు సంబంధించి వారి యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎవరైతే అర్జీలు అనేది పెట్టుకున్నారో వారందరికీ వారందరికీ వెంటనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా అంటే వారికి సంబంధించిన అర్హత అనేది ఉన్నట్లయితే వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఈ చుక్కల బొమ్మలకు సంబంధించి భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ ప్రతి నెల జిల్లాల వారిగా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎన్ని రావడం జరిగింది ఎన్ని క్లియర్ చేశారు ఎన్ని రిజెక్ట్ చేశారు అలాగే ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి నెల లిస్టు రెడీ చేయాలని అధికారులకి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అసలు చుక్కల బొమ్మలు అంటే ఏమిటి ఈ యొక్క చుక్కల భూములను మీ పేరు మీద మ్యూటేషన్ ఏ విధంగా చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి అలాగే జిల్లాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్ అనేది రావడం జరిగింది ఎన్ని క్లియర్ చేశారో అలాగే అధిక మొత్తంలో ఏ జిల్లాలో ఈ యొక్క చుక్కల భూములు ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అనేది అందజేయడం జరుగుతుంది ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క భూములకు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా ఇతర ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ భూములకు సంబంధించి మరికొన్ని లింకులు అయితే నేను ఇవ్వడం జరిగింది వాటి ద్వారా మీకు సంబంధించి ఏదైనా అవసరం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క వీడియోలో మీరు అయితే తెలుసుకోండి అసలు చుక్కల భూములు అంటే ఏమిటి ఈ యొక్క భూములకు సంబంధించి చుక్కల భూములు అనేది ఎందుకు అంటారో అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఏమిటి అనే విషయాలు కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల పది అలాగే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల మధ్యలో అంటే బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భూములకు సంబంధించి అన్ని రకాల భూములను రిజర్వ్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూములకు సంబంధించిన శిస్సు అనేది చెల్లించడం జరిగింది అయితే ఈ యొక్క భూములకు సంబంధించి ఎవరు శిస్తు చెల్లిస్తున్నారు ఎవరు శిస్తు చెల్లించటం లేదు అనే దానికి సంబంధించి రీస రీసర్వ్ అనేది చేసిన తర్వాత వారి యొక్క పేర్ల మీద గతంలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది అప్పట్లో ఎవరైతే వారి యొక్క భూములకు సంబంధించి శిస్ అనేది ఎవరైతే కడుతున్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే రీసర్వేలో వారి యొక్క వివరాలనేది నమోదు చేయడం జరిగింది అంటే అంటే ఎవరైతే భూమికి సంబంధించిన శిస్సు అనేది చెల్లించారో ఆ యొక్క ఆ యొక్క భూమిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగేది అయితే అప్పట్లో రైతులు వారి యొక్క భూములకు సంబంధించి కొంతమంది శిస్థు అనేది కట్టని కారణంగా వారి యొక్క పొలాలను రీసర్వే అనేది నిలిపేయడం జరిగింది ఈ రీసర్వే అనేది నిలిపియడంతో వారికి సంబంధించి రీసర్వే అనేది చేస్తారా చేయలేదా అనే దానికి సంబంధించి వారి యొక్క చివరిలో చుక్కలు అనేది పెట్టి వదిలేయడం జరిగింది అంటే రీసర్వే వదిలివేయడంతో ఆర్ఎస్ఆర్ లో అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ లో ఆ యొక్క చుక్కలు పెట్టి వదిలేయడం జరిగింది అలా చుక్కలు పెట్టి వదిలేయడంతో కాలక్రమేణ ఆ యొక్క భూములను చుక్కల భూములుగా పరిగణించడం జరిగింది ఈ చుక్కల భూములు కాస్త కాలక్రమేణా నిషేధిత జాబితాలోకి అయితే వెళ్లడం జరిగింది అంటే ఈ యొక్క చుక్కల భూములను పూర్తిగా నిషేధిత జాబిలోకి అయితే తీసుకురావడం జరిగింది కాలక్రమేణా ఈ యొక్క భూములను వేరొకరికి అమ్మడం అలాగే వేరొకరు కొనుక్కోవడం ఇలా జరిగిపోవడంతో వీరికి సంబంధించి వాస్తవ సాగుదారులు ఎవరూ గుర్తించలేకపోవడంతో ఈ యొక్క భూములను అలాగే నిషేధిత జాబితా నుంచి అయితే తీసుకురావడం జరిగింది అయితే కొంతమంది రైతులు వారికి సంబంధించిన భూములను చుక్కల భూముల జాబితా నుంచి తొలగించాలని ఎవరైతే భూమికి సంబంధించిన ఉన్నారో అధిక మొత్తంలో గతంలో దరఖాస్తులు అనేది తీసుకురావడం జరిగింది అయితే ఈ యొక్క చుక్కల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడంలో అధికారులు చాలా వరకు భయపడడంతో అయితే చాలా మంది అధికారులు ఈ యొక్క చుక్కల భూములను వాస్తవ సాగుదారులకు రిజిస్ట్రేషన్ చేయాలని గతంలో చాలా వరకు ట్రై చేసినా వీరు నిజమైన హక్కుదారులా కాదా అనే విషయాలకు సంబంధించి వారికి చాలా వరకు అనుమానాలు రావడంతో చాలా మంది అధికారులు ఈ యొక్క చుక్కల భూముల జోలికి అయితే అయితే అధిక మొత్తంలో ఈ యొక్క చుక్కల భూములకు సంబంధించి దరఖాస్తు వస్తుండడంతో ఏపీ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క చుక్కల భూములు అనేది ప్రస్తుతం ఎవరైతే భూ ఉన్నారో వారి పేరు మీద ఈ యొక్క భూములు అనేది ఏ విధంగా వచ్చాయి అసలు ఈ యొక్క చుక్కల భూములు అనేది వీరికి ఏ విధంగా సంక్రమించాయి అనేది తెలుసుకోవడానికి రెవెన్యూ అధికారుల వద్ద ప్రస్తుతం రికార్డులు అనేది లేకపోవడంతో ఈ యొక్క చుక్కల భూములకు సంబంధించి కొత్త చట్టం అనేది తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం ఎవరైతే చుక్కల భూములకు సంబంధించిన యజమానులు ఉన్నారో అసలు వారికి ఈ యొక్క చుక్కల చుక్కల బొమ్మ అనేది వీరికి ఏ విధంగా వచ్చింది అసలు వీరే ఈ యొక్క భూములకు సంబంధించిన హక్కుదారులా కాదా అనేది రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఎటువంటి రికార్డులు అనేది లేకపోవడంతో చుక్కల భూములకు సంబంధించి కొత్తగా ఒక చట్టం అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క చుక్కల భూములకు సంబంధించి తాజాగా ఈ యొక్క చుక్కల భూముల చట్టం వచ్చేనాటికి దరఖాస్తుదారుడి దరఖాస్తు చేసుకున్న వారి స్వాధీనంలోనే గడిచిన పన్నెండు సంవత్సరాల పాటు వారి పేరు మీద గనుక ఉన్నట్లు రికార్డుల్లో కనుక ఉన్నట్లయితే వారికి వెంటనే మ్యూటేషన్ చేయవచ్చు అనే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది అంటే చుక్కల భూములు అనేది గడిచిన పన్నెండు సంవత్సరాలుగా మీ పేరు మీద కనుక ఉన్నట్లు ప్రభుత్వం వద్ద కనుక రికార్డులు కనుక ఉన్నట్లయితే మీ పేరు మీద ఈ యొక్క మ్యూటేషన్ అయితే చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క చుక్కల అనేది మీ యొక్క పేరు మీదకైతే మార్చడం జరుగుతుంది మీ పేరు మీదకు మ్యూటేషన్ చేసిన వెంటనే నిషేధిత జాబితా నుంచి ఈ యొక్క భూములను తొలగించాలని ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే చుక్కల భూములు గడిచిన పన్నెండు సంవత్సరాల పాటు మీ పేరు మీద కనుక ఉన్నట్లయితే మీకు వెంటనే మ్యూటేషన్ అనేది చేసి మీ యొక్క పేరు మీదకైతే మార్చడం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే ప్రస్తుతం చుక్కల భూములకు సంబంధించిన నిషేధిత జాబితాలో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే అంటే మీ యొక్క భూమికి సంబంధించిన పేరు కనుక ఉన్నట్లయితే వెంటనే ఆ యొక్క నిషేధిత జాబితాలో నుంచి మీ యొక్క భూమికి సంబంధించిన వివరాలను తొలగించడం జరుగుతుంది అయితే ఈ అధికారాలను పూర్తిగా జిల్లా అప్పగించడం జరిగింది దీనితో తో ఉన్న దరఖాస్తులు మార్గదర్శకాల ప్రకారం వీరికి అర్హత గనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే క్లియర్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు చుక్కల భూములకు సంబంధించి గడిచిన ఐదు సంవత్సరాలలో తొంభై వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులైతే గుర్తించడం జరిగింది ఈ తొంభై వేల దరఖాస్తులలో దాదాపుగా పదకొండు వేలు మాత్రమే క్లియర్ చేసినట్లు అధికారులు అయితే తెలియజేయగా ఎనిమిది వేల ఆరు వందల దరఖాస్తులను రిజెక్ట్ అనేది చేసినట్లు కేవలం రెండు వేల మూడు వందల మాత్రమే దరఖాస్తులు ఆమోదించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇంకా డెబ్బై తొమ్మిది వేల మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది పెండింగ్లో ఉన్నాయని అధిక మొత్తంలో రాయలసీమతో పాటు నెల్లూరు గుంటూరు ప్రకాశం జిల్లాలోనే ఈ యొక్క చుక్కల భూములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది అలాగే అల్లూరు సీతారామరాజులో అసలు ఎటువంటి చుక్కల భూములు లేనట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది ఇకపోతే కర్నూలు కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ అన్నమయ్య సత్యసాయి నంద్యాల తిరుపతి జిల్లాలతో పాటు నెల్లూరు పల్నాడు ప్రకాశం గుంటూరు జిల్లాలలో కూడా ఈ యొక్క భూములకు సంబంధించి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అయితే తెలియజేయగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా పద్నాలుగు వేల దరఖాస్తులు వచ్చినట్లు ఈ పద్నాలుగు వేలలో ఇప్పటివరకు ఒక్కదాన్ని కూడా ఆమోదించలేదనే ఒక్కదాన్ని కూడా ఆమోదించలేదని అధికారులు అయితే తెలియజేయగా ఈ పద్నాలుగు వేలలో మూడు వేల మూడు వందల దరఖాస్తులు రిజెక్ట్ అయితే చేయగా ఇంకా పదివేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఐదు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అనంతపురం జిల్లాలో పదకొండు వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది చుక్కల భూములకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ గడిచిన పన్నెండు సంవత్సరాల పాటు మీ గడిచిన పన్నెండు సంవత్సరాల పాటు ఆ యొక్క చుక్కల భూములు మీ పేరు మీద కనుక ఉన్నట్లయితే మీకు వెంటనే దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే వారు వెంటనే వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు మీ పేరు మీదకు చుక్కల భూములను మ్యూటేషన్ అయితే చేయడం జరుగుతుంది ప్రస్తుతం చుక్కల భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో ఉండగా మీ పేరు మీదకి ఎప్పుడైతే మ్యూటేషన్ అనేది చేస్తారో వెంటనే ఈ యొక్క చుక్కల భూములను వెంటనే ఈ యొక్క చుక్కల భూముల జాబితా నుంచి మీ యొక్క భూమి అనేది తొలగించడం జరుగుతుంది ప్రతి రైతు తప్పనిసరిగా దీనికి సంబంధించి మీరు దరఖాస్తు అనేది మీరైతే చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వెంటనే మీకు సంబంధించి క్లియరెన్స్ అనేది మీకైతే రావడం జరుగుతుంది ప్రతి రైతు తప్పనిసరిగా ఎవరికైతే చుక్కల భూములు ఉన్నాయో అటువంటి వారందరూ వెంటనే మీకు సంబంధించి దరఖాస్తు అనేది మీరైతే తప్పనిసరిగా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది